हेलो ऑल दिस इज बानो वेलकम टू अम्मा सेलेक्शन अंदर की नचे कलेक्शन एपिसोड सेमी डूपियन सारीस चूडबोतुन्नामु अंड प्यूर डूपियन कादवि अंड मनकी सेमी डूपियन अन्नमाट సో ఇంతకుముందు ఎపిసోడ్స్ చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీ శారీస్ చూసాము, జార్జెట్ శారీస్ చూసాము, జూట్ శారీస్ చూసాం కదా. సో నాకు వైజాగ్ నుంచి అరుణకుమారి గారు అని కాల్ చేశారు. సో వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ మనకి క్లాతింగ్ బిజినెస్ చేస్తారంట వైజాగ్ నుండి అనమాట. సో తను మన ఛానల్ ఫాలో అవుతుంటారు. సో సింగిల్ సింగిల్ శారీస్ నని చెప్పేసి సో వాళ్ళు వాచ్ చేశారనమాట. సో తను నాతో మాట్లాడారు అరుణకుమారి గారు, వైజాగ్లో కాలేజ్లో ప్రిన్సిపల్ అంట మేడం. కొంచెం పెద్దవాళ్ళం అమ్మ, ఫాలింగ్ లాగా కొంచెం సన్నగా అలా కాకుండా, సో కొంచెం మనకి ఫ్యాన్సీ ఉంటుంది, లైట్ వెయిట్గా కొంచెం అఫీషియల్ లుక్ ఉండేవి కొన్ని కలెక్షన్స్ కూడా చూపించు అన్నారు. సో మేబీ ఈ కలెక్షన్స్ వాళ్ళకి నచ్చచ్చు. ఆంటీ మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ కలెక్షన్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం హ్యాపీగా మీరు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అందరిని దృష్టిలో పెట్టుకొని నేను కలెక్షన్స్ అనేవి తీసుకొస్తున్నానండి. అండ్ ఈ శారీస్ కూడా మనకి చాలా బాగుంటాయి. లైక్ చేసేయండి, లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి, నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే కదా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తానండి, నా బెస్ట్ అయితే ఇయర్ ట్రై చేస్తాను ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు కూడా షేర్ చేసేయండి. మరి కలెక్షన్ చూసిద్దాం రండి. సో నేను వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి గ్రే అండ్ బ్లూ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్. అండ్ దీనిపైన చూసుకుంటే కనుక మనకి ఇలా హంసల్ లాగా డిజైన్ ఇచ్చారు, అండ్ ద ఫ్లవర్స్ కానీ ఇలా ఉంటుంది మొత్తం కూడా కలంకారీ ప్రింట్లో. చాలా బాగుంది, అండ్ లైట్ వెయిట్ ఉంది, షైనీ ఉంది. సెమీ డూపియన్, డూపియన్ ప్యూర్ కాదు, సెమీ డూపియన్లో చూపిస్తున్నాను. అండ్ బార్డర్ చూసుకుంటే కనుక మనకి టూ సైడ్స్ కూడా ఇలా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్లో ఉంటుంది, ఇంకొకటి మనకి వైట్ కలర్ ఇచ్చేసి దానిపైన మునియా డిజైన్స్ ఏమైనా ఇప్పుడు బాగా వెళ్ళాయి కదా, జస్ట్ ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి వచ్చేసి ఒక 2 ఇంచెస్తో కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో బార్డర్. టూ సైడ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బార్డర్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పళ్ళు, సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ లాగా జామెట్రికల్ సమ్ ఆ డిజైన్ ఇచ్చేసి మనకి ఇలా టాజిల్స్ ఇచ్చారు, బాగుంది. ఈ సారీ వచ్చేసి మనకి సింగిల్ స్టెప్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అనుకుంటే కనుక మనం స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది, అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది. సో సారీ ఉన్న కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది, కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది, దీనిపైన డిజైన్ కూడా కొంచెం డార్క్ షేడ్లో ఇచ్చారు. దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్, ఎలా ఉందంటే కలర్స్ అన్నీ కూడా మనకి కొంచెం మిక్స్డ్ లాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ షేడ్స్ అండి. ఇది కూడా మనకి గ్రే లాగా అనిపిస్తుంది, కొంచెం బ్లూ లాగా అనిపిస్తుంది, ఇది కూడా బ్రౌన్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా అనిపిస్తుంది. బట్ కెమెరాకి మాత్రం కరెక్ట్గా ఉన్నాయి, మీకు అయితే అర్థమైతే చాలు. సేమ్ ఉంటుంది అంతా కూడా, పళ్ళు బ్లౌజ్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇంతకుముందు చూసాం కదా, నేను వేసుకున్న కలర్లోనే మనకి కొంచెం డార్క్ షేడ్ లాగా బ్లౌజ్ అనేది ఉంటుంది డిజైన్. దీంట్లో కూడా సేమ్ ఈ కలర్లోనే, బాడీ కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది, అండ్ పళ్ళు యాజ్ యూజువల్ సేమ్. ఇదొక కలర్ గ్రీన్, మంచి గ్రీన్. సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్, పర్పుల్ షేడ్లో ఉంది ఇది. అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అంటాం కదా, లైట్ కలర్ షార్ట్ అన్నీ కూడా అదే కలర్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి లైట్ పింక్, చాలా రేర్గా చూస్తుంటాం శారీస్లో ఇలాంటి కలర్స్ అనేవి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో ఇలా ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు 1250 రూపీస్ అండి, 1250 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను. సో చూసారు కదా మంచి డిజైన్ అండ్ మంచి కలర్ కాంబినేషన్. సో ఎవరైతే ఇలాంటి శారీస్ కోసం చూస్తున్నారో, లైట్ వెయిట్గా కొంచెం అఫీషియల్ లుక్ మంచి కలర్స్లో చూస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ వీడియో అవుతుంది అనుకుంటున్నాను. సో లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేసేయండి, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్.